మాస్టర్ ప్లాన్ నూతనంగా అమలు చేస్తున్న సందర్భంలో దాంట్లో కొన్ని అభ్యంతరాలు మనకి ఇట్లా వద్దు అని చెప్పి తెలియజేయడానికి వచ్చిన ఈ సందర్భంలో ఇక్కడ ఉన్న మా గౌరవ మున్సిపల్ చైర్పర్సన్ గారికి కౌన్సిలర్ శంకరన్న రాము జగిత్యాల మున్సిపల్ ఏర్పడిన తర్వాత 1989లో పట్టణం అంటే అప్పుడు మన శంకులపల్లె కూడా తిప్పనపేట ఉన్నా కానీ దాన్ని కలుపుకొని విజయపురి గాంధీనగరు గుడ్రాజేశ్వర స్వామి గుడి ఇవన్నీ కలుపుకొని అప్పుడు మాస్టర్ ప్లాన్ చేశారు 1989 అంటే 22/11/1933 అప్పుడు కూడా కొన్ని ప్రభుత్వాలు ఉండే అది ఏదో కాదు అప్పుడు కాంగ్రెస్ మున్సిపల్ చైర్మనే ఉండే లేదా మొత్తానికి వాళ్ళే అప్పుడు 89లో తర్వాత దాంట్లో కూడా కొన్ని అభ్యంతరాలు ఉండేవి ఎట్లా అంటే చింతకుడి చెరువు కాడికి వెళ్ళొచ్చు ఇల్లు అంతా కూడా ప్లే అండ్ పార్క్ జోన్ అంటే పార్కులు గబ్బే ఉండాలి కానీ మామూలుగా ఇల్లు కట్టుకున్నాం మా భువన ఇల్లు కూడా గట్లే ఉంటుంది ఇక మా రమణారావు అయితే పెద్దోడు స్వామి తీసుకోడు విజయపూర్లో కూడా మీకు బంధువులు ఉన్నారు శంకులపల్లిలో మీకు చాలామంది పరిచయస్తుంది అక్కడ రైల్వే జోన్ అని వచ్చింది రైల్వే ట్రాక్ కట్టున్నారు అట్లనే పరిశ్రమలు అని మీరు ఇండస్ట్రియల్ అంటారు కదా అది మన విజయపూర్ ఏరియాలో ఉండే ఇక మామూలుగా కట్టుకున్నారు అవన్నీ కూడా నేను తీసేయించిన ఇళ్ళ కిందకి అయినా తీసేయాలని చెప్పి తీసేయించాం తర్వాత కొత్త మాస్టర్ ప్లాన్ చేయాలని చెప్పి ఇది ఒక్క జగిత్యాల కామారెడ్డి కాదు అలా కామారెడ్డిలో మన దగ్గర ముందుగా వచ్చి అభ్యంతరాలు తెలుపమని చెప్పి పెట్టడం జరిగింది మన ఆమోదం కాలే జగిత్యాల నేను మలమల చెప్తున్నాను అయితే దీనికోసం ఏంటంటే ఒక జగిత్యాల వీటి కాదు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నంత మున్సిపల్ జనాభా అంటే పట్టణ జనాభా భారతదేశంలో ఎక్కడ లేదు ఎక్కువ పట్టణాలలోనే ఉన్నాయి ఉన్నప్పుడు మరి పట్టణంలో ఏమవుతుంది ఓ రోడ్లు చక్కలేక మోరి చక్కలేక మీకు కూడా చుట్టాలు మొన్న మోరి కొబ్బరికాయ కొట్టొచ్చింది చైర్మన్ అమ్మ ఇద్దరు కౌన్సిలర్లు నడిలే లొలి అట్లనే ఇక మా శంకరన్న దగ్గర కూడా చింతపంట చెట్ల నీళ్ళు ఎటువాలి ఇప్పుడు అర్థం కాని పరిస్థితి ఉన్నది అట్లా తులసి నగర్కి వెళ్ళి ఏది ఎటువాలి ఏ ఇల్లు ఎటువాలి లేదు మరి అటువంటి అప్పుడు ఒక తర్వాయిలు ఉండాలి ఓ దిక్కు ఫ్యాక్టరీలు అంటే పరిశ్రమలు ఓ దిక్కు ఇట్లా ఉండాలి అని చెప్పి ఇది ఎప్పటికెలో ఉన్నది కొత్తది కాదు సంజయ్ కుమార్ తెచ్చిపెట్టిందో కేటీ రామారావు తెచ్చిపెట్టింది కాదు స్వతంత్రం వచ్చినాక 89లో కూడా అట్లనే ఉండే ఈ ఇండస్ట్రియల్ చూడని ఈ ప్లే అండ్ పార్క్ చూడటం ఇలా చింతపుంటుంది ఇవన్నీ ఉండే ఈ ఇండస్ట్రియల్ జోను రైల్వే జోను దవాఖాన జోన్ కొద్దిగా నేను సదిరిన అంతకుముందు పేర్లు చెప్ప ఇప్పుడు అయ్యే దవాఖానకు ఎదురుగా జితేంద్ర సార్ పంపేక ఓలకు పర్మిషన్ లేవు పెద్ద పెద్దలో ఉన్నాయి ఏదో నడిపించారు కానీ అది దవాఖాన జోన్ అని ఉండే అట్లనే మీరు ఇప్పుడు తిమ్మాపూర్కి వెళ్ళి వచ్చినప్పుడు బట్టివాడ ఎరికే కదా ఇప్పుడు మన మీరు సార్ ఇల్లు ఎదురుగా చాలామంది ఉంటారు మా నవీన్ కౌన్సిలర్ కాపుల వారు అది బడి జోన్ అని ఉండే ఆడ కూడా ఓలకు పర్మిషన్ లేవు తీసేస్తాం తీసేస్తాం అన్నారు అట్టే ఇల్లు కట్టుకున్నారు పాపం పర్మిషన్ లేదు ఎవరికి బ్యాంక్ లోన్ రాలేదు అది కూడా నేను తీసేయించిన ఇవన్నీ తీసేసి అన్ని అయినాక ఇంకెక్కడికే ఆగినా ఉన్నమాట వస్తాం 14 ఎకరాలు మార్చిన అట్లా ఇవాళ 50 రోడ్డు మార్చుతుంది అంటున్నారు కదా అన్ని కాగితాలు చూపెడతా 50 రోడ్డు 100 ఫీట్లు ఎప్పుడో అయిపోయింది మీరు ఇప్పుడు పొంగ పొంగ చూస్తే కృష్ణా సైడ్ పెట్రోల్ పంప్ దాటంగానే ఒక బేకర్ అయింది పెద్ద 7th ఎవర్ అండి అది లోపలికి 50 ఫీట్లు అయింది అట్లనే సర్కారు అన్నీ పెద్దగా చేసుకొచ్చినాం అట్లే అంగడి గద్దెల కాడ ఒకటి బొమ్మల దుకాణం అయింది కొత్తగా 2 అంతరాలు ఎక్కడ కట్టుకున్నాడు కోపిడ్స్ పెట్టి లోపలికి అట్లనే హ్యాపీ అయిన షోరూమ్ అయింది సెల్ ఫోన్స్ వస్తారు ఎక్కడ కట్టుకున్నాడు మా కౌన్సిలర్ అడవాలి లక్ష్మణ్ లోపల కట్టుకున్నాడు అట్లనే ఇంకొక డిఎస్పి సాబ్ వాసాల శ్రీధర్ సతీష్ వాళ్ళ నాన్న పేరు శ్రీధర్ సార్ చదువుకున్నాను పిల్ల బంగ్లా అవుతుంది లోపల కట్టుకున్నారు ఇక మేము చేయాల్సిన మిగిలిన ఏముండే మాకు ఒకటి బైపాస్ రోడ్ ఒకటి మిగిలిన పెద్దగా పెట్టాలి అది కూడా అంత ఎటువంటి దట్ అవుతుంది మనం తిరిగేదా అదే మళ్ళీ రేపు లారీలో పోతే ఆగమగం అవుతుంది ఇక వీళ్ళది ఒకటి చేయాలి ఎందుకంటే పాపం ఇల్లు కట్టుకుంటారు చెరువు కింద కానీ దానికి మనం ఎగ్దాం ఎట్లా పడితే అట్లా ఏరాదు ఇక పాత ప్రభుత్వం ఉన్నప్పుడు తెలంగాణ రాకముందే చెరువుల కింద ఇంత దూరంలో కట్టుకోవాలన్నది పోనీ ఎంత దూరం అయితే అంత దూరం అయ్యా దుకాణాలనే పడతాయి ఇంత పర్మిషన్ ఉండాలి కానీ అదొకటి తీసుకొచ్చిన దుకాణాలు కట్టుకోవచ్చు వినరా ఇంకోటి మిషన్ కాంపౌండ్ కాడ కొంతమంది మళ్ళీ రైతులై మా కూతురు రాజేష్ అని ఉంటాడు కూతురోళ్ళు వాళ్ళు కూడా ఇబ్బంది అవుతున్నారు ఒక సార్ కూడా వచ్చి మాకు పర్మిషన్ అత్తలేదు అంటే ఇట్లా కొన్ని మేము పెట్టినాం పెట్టిన సందర్భంలో ఇప్పుడు ఏంటంటే రాష్ట్రం అంతా అంతకుముందు ఎట్లయితే ఉండినాం సేమ్ మన విజయపూరి అవి ఎట్లా పెట్టిరో ఇవి అంతటా చేయాలి ఒకడు అట్లా ఒకడు ఇట్లా ఉండద్దు పట్టణాలు మంచిగా ఉండాలి లేకపోతే ఏమవుతుంది
ఈ మొత్తం ధరూర్ బాగ్ అంతా వచ్చి మోతేలా మొత్తం గలీజ్ గలీజ్ ఆడికెళ్ళి మా దావకాళ్ళకి వెళ్ళి కింది అంతా పోయి ముప్పాలు వచ్చారు. అటు ఏతో ఎటు నీళ్ళటో వాళ్ళు తెలుస్తలేదు. ఇటు వచ్చి లింగంపేట ఇదంతా వచ్చి కిందికి వచ్చి చింతకొండ చెరువు చింతకొండ చెరువు నీళ్ళటి పోవాలో తెలియని పరిస్థితి ఉన్నది. మనం ఒక పద్ధతి ప్రకారం చేయాలని ముందుకన్నీ కెమెరాలు ఉన్నాయి, మీరు కూడా వింటున్నారు. రాష్ట్రం అంతా కూడా ఒక నిర్ణయం తీసుకుంది. నిర్ణయం తీసుకొని ఏం చేసారు? ఏకపక్షంగా ఏలే. ఇప్పుడు పెద్ద పెద్దోళ్ళు అట్లా తప్పు అది అట్లా మిమ్మల్ని తప్పుగా చేయడం చాలా తప్పు. వాళ్ళు ఏం చేసారు? పైకి వెళ్ళి ఢిల్లీ వాళ్ళు వచ్చి తిరిగిపోయారు. ఇవాళ రేపు ఇల్లు మీరు సెల్ ఫోన్లో చూస్తే కనబడుతుంది. జగిత్యాల ఎమ్మెల్యే క్యాంపస్ ఆఫీసర్ కొడితే నీకు ఫోటో కనబడుతుంది. పట్టణం అంతా గూగుల్లో చూసుకొని ఎక్కడెక్కడైతే బంగ్లాలు వస్తున్నాయి, అపార్ట్మెంట్లు వస్తున్నాయి, ఫంక్షన్ హాల్ వస్తున్నాయి, హోటళ్ళు వస్తున్నాయి, మన రైస్ మిల్లు వస్తున్నాయి, ఆ ఏరియాను కొంతమంది పద్ధతి ప్రకారం ఉండాలని చెప్పి చేసి పెద్ద పెద్ద ఫ్లెక్సీ పెట్టినాం. ఎందుకు చూసుకొని అభ్యర్థన ఉంటే చెప్పులు ఎన్ని రోజులు టైం ఇచ్చి వారమా 10 రోజులా 2 నెలలు 60 రోజులు అయ్యో 6 రోజులుగానే ఆగమాగం పట్టించేసారు. అది మా దృష్టికి రానేచ్చింది. మేమే మార్చాలని చెప్పి మొదలుపెట్టాం. నాకు మా బ్యానర్తో చెప్పవచ్చు నేను లేను. చైర్మన్ గారితో నేను ప్రెస్ స్టేట్మెంట్ కూడా ఇప్పించిన తొందరగా పడకుండా ఆగం కాకుండా ఇదారా. మీ సర్పంచులు కూడా నిర్మాణాలు ఏంది పద్ధతి ప్రకారం చేస్తామంటే ఇచ్చారు తప్ప గిట్ల మా దగ్గర గిది పెట్టమని ఇచ్చారా? మీరు మీ సర్పంచులు కూడా అపార్థం చేసుకోకూడదు. ఉదాహరణ తిమ్మాపురం సర్పంచ్ నా జెండా పట్టాడు, వాళ్ళు కూడా ఇచ్చారు, ఆయన కూడా తప్పు పట్టకుండా. ఎక్కడైనా కానీ ఒక పద్ధతి ప్రకారం చేస్తాం, తీర్మానం ఏంటో ఎవడైనా పద్ధతి ప్రకారం చేస్తాం అంటే అదంటారా? ఏ గ్రామం దాని ప్రకారం ఇచ్చింది. ఇది ఏదైతే పద్ధతి చేసినో మనకు నష్టం వచ్చే విధంగా గుంజుకుడు కాదు. ఇవాళ ఒక మనిషి చెప్తున్నాడు, గుచ్చిన పెడుతున్నాడు, అయ్యో కేసీఆర్ సర్కారు భూములు గుంజుకుంటుంది అంటే రైతు ఉందని చెప్పి భూములు గుంజుకుడు కాదు, అంతకుముందు గుంజుకున్నారా విజయపూర్లో అయినా? కానీ పరిశ్రమలను పెట్టుట్లా ఇంట్లోకి పర్మిషన్లు రాదు. మరి ఇవాళ మీరు అందరూ కూడా అభ్యంతరాలు తెలుపుతున్నారు. మీ అభ్యంతరమే నా అభ్యంతరం, మీ మాటనే నా మాట, మీ మాట మీద మీరు ఉండదు. మీ దగ్గర ఓకే మీ సర్పంచ్ గారు నాతో మాట్లాడు కాబట్టి, మాజీ సర్పంచ్ రాజేంద్ర కొడుకు విద్యావంతుడు, నేను మహేష్తో మాట్లాడిందో లేదో అడుగు. హరీష్తో మాట్లాడలే, ఆదిరెడ్డితో మాట్లాడలే, నరసింహాపురం మల్లెడ్డితో మాట్లాడినా, ఎంపీటీసీ మహేష్తో మాట్లాడినా, అందరికి ఫోన్ చేసి చెప్పినా, తిప్పలపేట రౌత్ గంగారతో మాట్లాడినా, సురేష్తో మాట్లాడినా, ఎవరైతే ఆ సర్పంచ్ మా పిఏకి చుట్టాం లక్ష్మణరావు, నువ్వు సర్పంచ్ను ఎంపీటీసీని దొరకపోయి అభ్యర్థులు నువ్వే రాసి అని చెప్పి నా పిఏనే దొరికినా నువ్వు సంతకం పెట్టావు. ఆయన నా పిఏ, నా ఇంటుంటాడు, నాకు ఫోన్ కల్పించుడు రాసిచ్చుడు అని చెప్తాడు. హస్నాబాద్ ఆయన దొరుకుతారు పో, మన అక్కడ వాళ్ళు అడుగుడు కూడా అడగలే విన్నారా? అంటే ఈ రకంగా నేనే కొన్ని నాకు నచ్చలే అభ్యంతరం తెలుపుమని నేనే చెప్పిన. ఇక్కడ మన ధరూరు సురేందర్ మాట్లాడాను, మీరు నా దగ్గరకు వచ్చి ఎంత అంటుండ్రో ఇంత 10 అంతలు నేను మంత్రి గారి దగ్గర కూర్చొని ఇది ఆపేయిస్తా. వీలైతే ఇవన్నీ కాస్తారు, ఇళ్ళకెళ్ళి ఒక 3-4 ఏంటంటే ఇక్కడ చింతపుట్ట తోటి బైపాస్ ఒకటి, ఇంతకుముందు చెప్పినట్టు మిషన్ కాంపౌండ్ 3 మార్పించుకుని ఏ అన్ని అయితే ఒకటైతే చేస్తాం లేకపోతే చేయమంటే నాకు అది కూడా. కానీ ఏదైతే ఇక 50 రోడ్లు విస్తరణ మర్చిపోయి తప్పించే తందుకు ఇవ్వని చేస్తున్నా అంటుండ్రో, ఇది పూర్తి రాజకీయం. అసలు ఈ ఊరు పాడి చేసిన వాళ్ళే వాళ్ళు మొత్తం ఒక్కటి కాదు, పుణ్యాల గార్డెన్ ముందట ఒక్కడికి ఒక్క పర్మిషన్ లేదు. ఏం పెట్టారు? పెట్టింది ఎందుకు? ఈ సర్వే నెంబర్ ఉండదు, ఉండనా అద్ద? నువ్వేమంటా అద్ద అంటు, నువ్వు అద్ద అనేది నేను రాసిస్తా. అర్థమైందా? సరే చోడీగా పెట్టింది ఏంది? మీరు చూసుకోవాలని దొంగతనాన్ని చేస్తలేము. మంచి అసలు వాస్తవానికి దాని మీద 60 రోజులు అని చాలా స్పష్టంగా ఉన్నది. అది తప్పదు. ఎందుకు 60 రోజులు అని ఉండగా అల్లర్ అవసరం లేదు. విన్నారా? 2 రోజులు గుంజుకోవడం అయితే అసలే లేదు. అసలు ఉండదు.